నమస్కారం అండి, మమ్మీ మేడం ఛానల్కు సుస్వాగతం అండి. చాలా రోజులైంది మనం వీడియో చేసుకోక. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పాను కదండి, అందుకని లేట్ అవుతుంది. ఇంకా నుంచి రెగ్యులర్గా చేసుకుంటానండి. మనకు ఈరోజు ఒక టాపిక్ ఉందండి. ఏంటి ఆ టాపిక్ అంటే, కొన్నిసార్లు మనుషుల మధ్య అపార్థాలు చోటు చేసుకుంటూ ఉంటాయండి. క్లోజ్ ఫ్రెండ్స్ కూడా కొన్ని చెప్పుడు మాటలు విని తన ప్రాణమిత్రుల పట్ల కోపాన్ని ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారు, మాటలు మానేస్తూ ఉంటారు. అటువంటి అపార్థాలు చేసుకునే టైంలో మనం ఏం చేస్తే బాగుంటుంది? అలాంటి చెప్పుడు మాటలు విని మన స్నేహాన్ని అపార్థం చేసుకున్న వాళ్ళను వదిలేద్దామా, నిలుపుకుందామా అనేది మనం చెప్పుకుందాం ఈరోజు. మనము ఎంతో మందితోనే సామాజిక సంబంధాలు పెట్టుకుంటామండి. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఫ్రెండ్సే. బంధువులు కాకుండా కూడా ఫ్రెండ్స్తోనే మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాము, వాళ్ళతో మన అనుబంధాన్ని పెంచుకుంటూ ఉంటాము. మనకి ఏ సమస్య వచ్చినా వాళ్ళతో పంచుకుంటూ ఉంటాము, వాళ్ళకే సమస్య వచ్చినా మనం మాట్లాడుతూ ఉంటాము, దాని గురించి మనకు తోచిన సహాయము సలహా ఇస్తూనే ఉంటాం. అప్పుడు కొన్నిసార్లు మనకు చెప్పుడు మాటలు కూడా వింటాం. ఇద్దరు ఫ్రెండ్స్ మంచుకున్నారు అనుకోండి, వాళ్ళ స్నేహాన్ని భరించలేక వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టడానికి ఎవరైనా పూనుకోవచ్చు, లేదా మన ఫ్రెండ్సే మనల్ని అపార్థం కూడా చేసుకోవచ్చు. జరిగింది తెలుసుకోలేక వాళ్ళ తోచిన విధంగా వాళ్ళు అన్వయించుకొని ఆ సమస్యను పెద్దదిగా చూసి మనల్ని శత్రువులుగా కూడా ట్రీట్ చేసి మనతో మాటలు కూడా బంద్ చేయొచ్చు. అప్పుడు మనం వాళ్ళని వదిలేద్దామా? వాళ్ళ ఫ్రెండ్షిప్ని మనం పక్కన పెడదామా? పెట్టలేమండి, పెట్టకూడదు కూడా. అలా అంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. మనం వాళ్ళను మానేస్తూ ఉంటే, వాళ్ళతో మాటలు మానేస్తూ ఉంటే, అలానే ఎంతమంది మాటలు మానేసి స్నేహాన్ని దూరం చేసుకుంటాము, చేసుకోం కదా. అందుకని మనం ఏం చేయాలంటే మనమే తగ్గాలి. ఫ్రెండ్షిప్ కావాలంటే తగ్గాలి, ఒకటి కావాలంటే ఒకటి పోగొట్టుకోవాలి. మనం ఈగోని మనం పక్కన పెట్టి ఏ విషయంలో వాళ్ళు బాధపడుతున్నారో తెలుసుకొని వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ స్నేహాన్ని నిలబెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలండి. అట్లయితే అరే నేను ఇంత మంచివాడినే, నేను పోగొట్టుకుంటున్నానా అనే ఫీలింగ్ పశ్చాత్తాపము అవతల వాళ్ళలో కలుగుతుంది. కలిగి ఇంకా ఎవరు ఏ విధంగా చెప్పినా కూడా వాళ్ళు మన స్నేహాన్ని వదులుకోరండి. కనుక మనం మానవులము, సంఘజీవులము, నలుగురితో మంచుకుంటారా అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు. కనుక అందరితో మంచిగా ఉంటే మనం ప్రశాంతంగా జీవిస్తాము అనేది అందులో సారాంశం. గొడవలు పెట్టుకున్నట్టయితే మనం మనశ్శాంతిగా ఉండము, అవతల వాళ్ళు కూడా మనశ్శాంతిగా ఉండరు. వాళ్ళు కనబడ్డప్పుడు మనం ముఖం చిట్లిచ్చినట్టు చేసుకుంటాము, ఆవేశం పెరుగుతుంది, బీపీలు పెరిగిపోతాయి, అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి. అందుకే ఈ పుట్టుక, చావు, జననం, మరణం మధ్య ఉన్న ఈ గ్యాప్ని జీవితం అనే ప్రాణ వాయువుతోని మనం జీవిస్తాం. బతకడం అంటే ఓన్లీ మనం బతికి ఉండడం కాదండి, ప్రాణంతో ఉండడం కాదండి. నలుగురిలో కూడా మనం మంచి అనిపించుకోవడమే నిజమైన బతకండి. కనుక శత్రువులను పెంచుకోవడం మంచిది కాదు ఎప్పుడు కూడా. మిత్రులే మనకు చాలా అవసరం. కనుక ఎవరినైనా కూడా క్షమిస్తూ వాళ్ళను మనం వాళ్ళతోని మనం మాట్లాడుతూ మన మీద కోపం వాళ్ళకి ఎందుకు వచ్చిందో అది కాదు అని తెలియజెప్పడం, ఒకవేళ తప్పు మనదే ఉన్నట్టయితే మనదే తప్పు అని మనం సద్విమర్శ మనకి మనమే చేసుకున్నట్టు, సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకున్నట్టయితే, తప్పు మనదే అని తేలినట్టయితే క్షమించమని అడగడంలో తప్పేం లేదు. క్షమించమని అడిగితే ఎంతటి వాళ్ళ ఈగో కూడా సాటిస్ఫై అవుతుంది. వాళ్ళ తప్పును వాళ్ళు ఒప్పుకున్నారనుకోండి, ఇంత కోపం ఉన్నా కూడా వాళ్ళ అవతలు వాళ్ళు శాంతించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అప్పుడు జీవితాంతం మనకు మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు. వాళ్ళను మనం ఏమాత్రం, వాళ్ళు మనల్ని వదులుకోరు, మనం వాళ్ళని కూడా వదులుకోలేం. ఓకేనండి, కోపం ఎప్పుడు మంచిది కాదు, శత్రువుతో మెచ్చుకోవడం కూడా మంచిది కాదండి. కనుక ఎవరి మీదనైనా మనకు కోపం ఉంటే, కోపం అసలు ముందుగా కోపమే మంచిది కాదు, అపార్థాలు చేసుకున్నట్టయితే మనం కూడా ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి వాళ్ళ ఫ్రెండ్షిప్ని కొనసాగించుకుంటూ వెళ్తూ ఉంటేనే మనం లైఫ్ను లీడ్ చేయగలుగుతాం. లైఫ్ లీడ్ చేయడం గొప్ప కాదండి, ప్రశాంతంగా సంతోషంగా
మన జీవించడం, మనం జీవించడం ముఖ్యమండి. ఎదుటి ఎవరైనా సరే మనకు తెలిసిన వాళ్ళు వచ్చి ఎదురుగా మనకు పడ్డప్పుడు బాగున్నారా అండి అని వాళ్ళు నవ్వుతూ మనల్ని పలకరించే విధంగా మన జీవితము ఉండాలి. అప్పుడే మనము మనుషులుగా జీవిస్తున్నట్టు లెక్క. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి.